క్లినికల్ ట్రయల్స్ లో రెమ్డెసివర్ ఫెయిల్. కరోనా మహమ్మారి నివారణకు సూపర్ గా పనిచేస్తుందని భావించిన రెమ్డెసివర్ డ్రగ్ క్లినికల్ ట్రయల్స్ లో ఫెయిల్ అయింది. గిలెట్ సైన్సెస్ తయారు చేసిన ఈ డ్రగ్ కరోనాపై పనిచేయలేదని, దీనిని వాడడం వలన దుష్ప్రభావాలు కలిగినట్లు నిపుణులు నిర్ధారించారు. అనంతరం దీనికి సంబంధించిన నివేదికను ప్రపంచ ఆరోగ్య సంస్థకు అందించారు. రెమ్డెసివర్ ఔషధాన్ని 237 మంది కరోనా రోగులపై ప్రయోగిస్తే 158 మందిపై అది సైడ్ ఎఫెక్ట్స్ చూపడంతో తొలి దశలోనే డ్రగ్ వాడకాన్ని నిషేధించినట్లు చైనా వర్గాలు వెల్లడించాయి. అంతేకాక డ్రగ్ ట్రయల్స్ లో పాల్గొన్న వారిలో మరణాల రేటు కూడా నమోదైనట్లు పేర్కొన్నారు. అయితే రెమ్డెసివర్ డ్రగ్ పై ట్రయల్స్ కొనసాగుతాయని, ఇది కరోనాను అంతం చేస్తుందని నమ్ముతున్నట్లు గిలెట్ సైన్సెస్ కంపెనీ ప్రతినిధి ఆశాభావం వ్యక్తం చేశారు. ఉన్న చోట నుంచే ప్రపంచాన్ని చూపిస్తుంది వార్త, ఏదైనా నిజం నిర్భయంగా చెబుతుంది. టీవీ తెలుగు సబ్స్క్రైబ్ చేయండి. ప్రతి వార్త కోసం బెల్ ఐకాన్ నొక్కండి.